నేను అదే వీడియోలో సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి నేను 5 కోట్లు ఇప్పిద్దామని ట్రై చేశాను కానీ సురేష్ ఒప్పుకోలేదు ఇట్లాంటి మాట్లాడాడు నేను మాని ఇది ఇది మాట్లాడడానికి ముందు సురేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాను ముఖ్యంగా ముగ్గురు మెంబర్స్ తోటి వాళ్ళెవరు హ్యాట్స్ ఆఫ్ టు దెం లా ఆఫ్ ది ల్యాండ్ కి మేము ఉంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ మేము నో వేర్ వీ విల్ ఎంకరేజ్ దీస్ థింగ్స్ దిస్ స్టూడ్ ఆన్ ఎ పాయింట్ లా ఆఫ్ ది ల్యాండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నారు అంటే నీకు 5 కోట్ల రూపాయలు నీకు ఆఫర్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ తోటి ఈ భూతమాట మాట్లాడిచి ఒక అమ్మాయి తోటి పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి నీకు ఫండ్ చేస్తుంది ఎవరు నీకు ఎక్కడి నుంచి వచ్చిన 5 కోట్లు నీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు దీని వెనకాల ఏమిటి కుట్ర ఎందుకు ఇది చేస్తున్నావు ఇది కేవలం నీ దుద్దతోటి సంబంధించిన సరిపోయే విషయం కాదు ఇందులో 5 కోట్ల రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యావు ఎక్కడిది నీకు వాళ్ళు ఇవ్వమని చెప్పారు ఇటువంటి అనేక సందేహాలతోటి నాకు రాత్రి నిద్రపట్టలేదు పిచ్చెక్కింది అంటే ఇవన్నీ ఫేస్ చేసుకున్నవాడిని ఒకసారి అంటే ఒక మనిషి పెరుగుతుంటే ఎట్లాంటి ఎట్లాంటి చేస్తే ఆ మనిషి సైజు తగ్గించొచ్చు అనే ఒక కుట్రలో భాగం అందులో నీ కసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో నీకున్న నీకున్న దుఃఖ పవన్ కళ్యాణ్ అంటే నీకున్న కోపాన్ని ఒక శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇటువంటి పూతు మాటలు మాట్లాడిచ్చి నీ కసి తీర్చుకుంటున్నావు అటువంటి తక్కువ రకం మనిషివు నువ్వు నిన్ను ఒకటే అడుగుతా నువ్వు అటువంటి మాట ఉపయోగించావు కదా నీ తల్లిను నీ అక్కను నేను అక్కడ నుంచోబెట్టి 4 పదాల ఇంగ్లీష్ 4 అక్షరాలు ఉండే ఇంగ్లీష్ మాటను నేను వాళ్ళతో మాట్లాడితే నీ పెయిన్ ఎటువంటిదో నీకు తెలుసా రామ్ గోపాల్ వర్మ ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నీకు తెలుసా అటువంటి నీచత్వం మాకు లేదు నీకున్నంత నీచత్వం మాకు లేదు మేము చెయ్యం నీవు ఇటువంటి నీచమైన ఒక మనస్తత్వం గలవాడని అందరికీ తెలుసు కాకపోతే నీకు తెలివితేటలు ఉన్నాయి రెండుగా డివైడ్ చేద్దాం యు ఆర్ ఇంటెలిజెంట్ అండ్ యు ఆర్ ఎ క్రూక్ అండ్ యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ క్రూక్ నువ్వు ఇంటెలిజెంట్ క్రూక్ గనక దీన్ని ఇలా డిజైన్ చేసి అమ్మాయి ఎమోషనల్గా వెళ్ళి మళ్ళీ కాదు రామ్ గోపాల్ వర్మే నన్ను ఇట్లా చేయించాడు అని ఒక రికార్డింగ్ బయట తీసుకొచ్చే లోపల దాన్ని మళ్ళీ మార్చి అవును నేనే అనిపించాను ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అని ఇంకొక వీడియో చక్కటిది పెట్టేసేసి ఇటువంటి ఏదో తెలివితేటలని ఎంతమందిని చూసుంటాను నా ఈ ప్రయాణంలో అది చూడగానే రెండు చూడగానే అర్థమైంది ఈ రెండింటినీ కలిపి ప్రజలకి ఇటువంటివి జరుగుతున్నాయి అని బయటికి తీసుకురావాలని అనిపించింది